ప్రెజెంట్ ప్రపంచం యుద్ధాలు, అంతర్యుద్ధాలు, అల్లర్లు, సంక్షోభాలతో అట్టుడికిపోతుంది. ఎప్పుడు ఏ దేశం మరో దేశం మీద దాడి చేస్తుందో తెలీదు, ఎక్కడ అల్లర్లు జరుగుతాయో తెలీదు, అండ్ ఎప్పుడు ఏ దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పడిపోతాయో తెలీదు. సౌత్ ఏషియాలో ఇప్పుడు భారత్ తప్ప మరే దేశంలో కూడా స్టెబిలిటీ అనేది లేదు. మొన్న ఆఫ్ఘాన్, నిన్న శ్రీలంక, నేడు బంగ్లాదేశ్ మునిగిపోయాయి. అయితే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా భారత్ టార్గెట్గానే జరుగుతున్నాయి అనే అనుమానాలు ఉన్నాయి. అండ్ వీటి వెనుక చైనా, పాకిస్తాన్లు ఉన్నాయి అనే అనుమానాలు ఇంకా బలంగా వినిపిస్తున్నాయి. ఇండియా పొరుగు దేశాల్లో తన పప్పెట్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఆ దేశాలని వాడుకుంటూ ఫ్యూచర్లో ఇండియాపై ఒక భారీ యుద్ధాన్ని చేసేందుకు చైనా ఎప్పటి నుంచే పావులు కదుపుతుంది. పాకిస్తాన్తో కలిసి ఇండియాపై టూ ఫ్రంట్ వారికి చైనా రెడీ అవుతుంది. అయితే చైనా చేస్తున్న ఈ కుట్రల గురించి భారత్ దగ్గర కూడా పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే ఎటువంటి విదేశీ యుద్ధాన్నైనా సరే ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ కూడా సిద్ధమవుతుంది. అందుకే ఈ వీడియోలో ఒకవేళ నిజంగానే ఇండియా ఫ్యూచర్లో ఈ దేశాలతో యుద్ధం చేయాల్సి వస్తే ఆ పోరాటంలో మన దేశ సైన్యానికి బ్యాక్ బోన్గా నిలిచి ఇండియా గెలుపుకి, శత్రుదేశాల ఓటమికి కారణమయ్యే మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ వెపన్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. నెంబర్ 10, పినాకా రాకెట్ లాంచర్. పినాకా రాకెట్ లాంచర్ మన ఇండియాలోనే స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన వెపన్. దీనిని DRDO ఇండియన్ ఆర్మీ కోసం డెవలప్ చేసింది. పినాకా తన రాకెట్స్తో 40 కిలోమీటర్ల దూరంలోని ఎనీ ల్యాండ్ టార్గెట్ అయినా సరే చాలా ఈజీగా డెస్ట్రాయ్ చేయగలదు. ఇది జస్ట్ 44 సెకండ్స్లోనే 12 రాకెట్స్ని లాంచ్ చేసే క్యాపబిలిటీని కలిగి ఉంది. దీనికున్న స్పెషాలిటీ ఏంటంటే పినాకా సాధారణ శతజ్ఞుల్లా కాకుండా షూట్ అండ్ స్కూట్ అనే పద్ధతిని ఫాలో అవుతుంది. అంటే ఒక చోట నుంచి రాకెట్లను ఫైర్ చేసి చాలా ఫాస్ట్గా మరో ప్రాంతానికి వెళ్ళిపోగలదు. ఈ రకంగా పినాకా కురిపించే నిప్పుల వర్షానికి శత్రు సైన్యంలో తీవ్ర గందరగోళం ఏర్పడి చెల్లా చెదురైపోతారు. నెంబర్ 9, T-90 భీష్మ. చావు ముందున్న సరే భీష్ముడులా ఎదిరించి పోరాడుతుందని ఈ ట్యాంకీ ఆ పేరు పెట్టారు. T-90 ఇండియన్ ఆర్మీలోనే కాదు బట్ ప్రపంచంలోనే 1 of the best ట్యాంక్స్లో ఒకటి. దీనిని ఇండియా రష్యా నుంచి తెప్పించుకుంది. 46 టన్నుల బరువుండే ఈ రాకాసి ట్యాంక్కి 125mm మెయిన్ గన్ ఉంటుంది. దీని నుంచే షెల్స్ని ఫైర్ చేస్తుంది. అలాగే 1000 హార్స్ పవర్ ఇంజన్, గన్నర్కి చీకట్లో షూట్ చేసేందుకు థెర్మల్ సైట్ విజన్, స్టీల్ కాంపోజిట్ ఆర్మర్తో పాటు శత్రు ట్యాంకులు పీల్చే ఎక్స్ప్లోజివ్స్ని నిర్వీర్యం చేసే పవర్ఫుల్ జామింగ్ సిస్టమ్ దీనిలో ఉన్నాయి. యుద్ధరంగంలో ఎటువంటి చైనా, పాకిస్తాన్ ట్యాంకర్నైనా సరే భీష్మ చిత్తు చేసేస్తుంది. నెంబర్ 8, P-8 నెప్ట్యూన్. భారతదేశానికి 7500 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం, అందులో గస్తీ కాయాల్సిన వందలాది ఐలాండ్స్ ఉన్నాయి. ఇంత పెద్ద సముద్రంలో ఏ మూల నుంచి ఏ శత్రుదేశ సబ్మెరైన్ వస్తుందో తెలియదు కాబట్టి వాటిని వేటాడడానికే భారత్ P-8 నెప్ట్యూన్ విమానాన్ని రప్పించుకుంది. ఇవి తమకి 2000 కిలోమీటర్ల దూరంలో ట్రాక్ అయిన ఏ శత్రుదేశ సబ్మెరైన్ అయినా సరే వెంటాడి వేటాడుతాయి. సబ్మెరైన్స్ని వేటాడడానికి వీటిలో 8 Mark 54 టార్పిడోస్, 4 హర్పూన్ మిసైల్స్ ఉంటాయి. అలాగే శత్రు జలాంతర్గాముల్ని ట్రాక్ చేయడానికి నెప్ట్యూన్లో లాంగ్ రేంజ్ సెర్చ్ రాడార్ ఉంటుంది. వీటి సహాయంతో భారత్ హిందూ మహాసముద్రంలో తమ పట్టుని మరింత పెంచుకుంటుంది. నెంబర్ 7, డస్సాల్ట్ రఫేల్. రాఫేల్ అంటే ఫ్రెంచ్ భాషలో గాలి దుమారమని అర్థం. పేరుకు తగ్గట్టే రాఫేల్ విమానాలు యాక్షన్లోకి దిగితే శత్రు సేనల్ని తుఫాన్లాగా అల్లల్లాడిస్తాయి. డస్సాల్ట్ రఫేల్ ఒక మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. అంటే ఇది ఒక పక్క నుంచి శత్రువుల మీద దాడి చేస్తూనే మరోపక్క వారు చేసే దాడుల్ని తిప్పికొడుతుంది. సరిహద్దుల నుంచి 2000 కిలోమీటర్ల దూరంలోని ఏ ప్రాంతంలోనైనా సరే దాడి చేసే సత్తా రాఫేల్కి ఉంది. వీటితో పాటు దీనిలో డేంజరస్ హ్యామర్ స్టాండ్ ఆఫ్ మిసైల్స్, మీటియర్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ మరియు స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్ ఉంటాయి. అంతేకాదు న్యూక్లియర్ వెపన్స్ని సైతం శత్రు దేశాల మీద లాంచ్ చేయగలదు. ప్రెజెంట్ భారత్ దగ్గర మొత్తం 36 రాఫాల్ విమానాలు సర్వీసులో ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో మరికొన్ని జాయిన్ కాబోతున్నాయి. నెంబర్ 6, INS అరిహంత్. అరిహంత్ భారతదేశపు మొట్టమొదటి న్యూక్లియర్ అటాక్ సబ్మెరీన్. దీనిని భారత్ సొంతంగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసింది. దీని సహాయంతో ఇండియా నింగి, నేల మరియు సముద్ర తలాల మీద నుంచి అణ్వస్త్రాలను లాంచ్ చేసే న్యూక్లియర్ ట్రయాడ్ సామర్థ్యం కల దేశంగా మారింది. దీనిలో మొత్తం 6 టార్పిడోలు, 12 K-15 సాగరిక మిసైల్స్ ఉంటాయి. వీటి రేంజ్ 1000 కిలోమీటర్లు. 6000 టన్నుల బరువుండే INS అరిహంత్ శత్రువులకే తెలియకుండా శత్రు జలాల్లోకి వెళ్ళి వారి మీదే దాడి చేసే స్టెల్త్ టెక్నాలజీని కలిగి ఉంది. అంతేకాదు అసలు రీఫ్యూలింగ్ అనేది అవసరం లేకుండా
ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా అరిహంత్ ప్రయాణించగలదు. నెంబర్ 5, బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. షార్ట్ ఫామ్లో BMD అని పిలిచే ఈ మిసైల్ సిస్టమ్ ఒక రకంగా ఇండియా మొత్తానికే కనిపించని రక్షణ వలయంలా కాపు కాస్తూ ఉంటుంది. ఈ BMD సిస్టంలో అత్యంత శక్తివంతమైన పృథ్వీ ఆకాష్ S-400 మిసైల్స్ అమర్చబడి ఉంటాయి. ఇవి ఇండియాకి 5,000 కిలోమీటర్ల దూరం నుంచి ఫైర్ అయిన ఎటువంటి శత్రుదేశ మిసైల్స్నైనా సరే పిన్ పాయింట్ యాక్యురసీతో గుర్తించి గాలిలోనే పేల్చివేస్తాయి. భారత్కు చైనా పాక్ నుంచి పొంచి ఉన్న అణుముప్పును తప్పించడానికే ఈ సిస్టమ్స్ని అభివృద్ధి చేశారు. నెంబర్ 4, INS విక్రమాదిత్య. INS విక్రమాదిత్య మొత్తం ఇండియన్ నేవీకే గర్వకారణమని చెప్పుకోవాలి. ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ముందుకు వస్తుంటే ఒక పెద్ద దీవే కదలి వస్తుందా అనిపించేంత భారీగా ఉంటుంది. 15,000 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసింది. దీనిలో మొత్తం 26 MiG-29K విమానాలతో పాటుగా 10 Kamov KA-31, KA-28 హెలికాప్టర్స్ ఉంటాయి. ఇవి శత్రుదేశ నౌకల మీద దాడి చేయడంతో పాటు నిరంతరం భారత సముద్ర జలాల్ని గస్తీ కాస్తూ ఉంటాయి. రీసెంట్గానే 2022 విక్రమాదిత్యకు తోడుగా ఇండియన్ నేవీ INS విక్రాంత్ అనే మరో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. నెంబర్ 3, బ్రహ్మోస్ మిసైల్. ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్సానిక్ మిసైల్స్లో బ్రహ్మోస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మన ఇండియా మరియు రష్యన్ సైంటిస్టులు కలిసి ఈ మిసైల్ని జాయింట్గా తయారు చేశారు. సౌండ్ స్పీడ్కి 4 రెట్ల వేగంతో ప్రయాణించే బ్రహ్మోస్ 650 కిలోమీటర్ల దూరంలోని ఏ టార్గెట్నైనా సరే అత్యంత వేగంగా ఛేదించగలదు. దీనిని నేల మీద నుంచి కానీ, ఆకాశంలో నుంచి కానీ, నీటి మీద నుంచి కానీ ఎక్కడి నుంచైనా ఈజీగా లాంచ్ చేయవచ్చు. ఒక్కసారి బ్రహ్మోస్ మిసైల్ గనక లాంచ్ అయ్యింది అంటే దీనిని టార్గెట్ చేరకుండా ఆపడం ప్రపంచంలోని ఏ దేశం తరం కాదు. నెంబర్ 2, సుకోయ్ ఎయిర్క్రాఫ్ట్. సుకోయ్ SU-30 MKI మొత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కే వెన్నుముక లాంటి యుద్ధ విమానం. 260 ఫైటర్ జెట్స్తో సుకోయ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే అత్యంత ఎక్కువగా కనిపించే విమానంగా మారింది. దీనిని రష్యాలోని సుకోయ్ ఏరోస్పేస్ వారు డిజైన్ చేయగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మన ఇండియాలోనే తయారు చేసింది. గంటకి 2,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సుకోయ్ 3,000 కిలోమీటర్ల ప్రాంతంలోని ఏ లక్ష్యానైనా సరే తునాతునకలు చేసి తిరిగి రాగలదు. ఆకాశంలో గరుడ పక్షిలా ముందుకు దూసుకెళ్లే సుకోయ్ని చూస్తేనే పిచ్చుకల్లాంటి పాకిస్తానీ విమానాలు హడలెత్తిపోతాయి. నెంబర్ 1, అగ్ని 5 ICBM. దీనినే తెలుగులో ఖండాంతర బ్యాలిస్టిక్ షిప్ అని అంటారు. అగ్ని 5 ICBM ఇండియాకి 5,500 కిలోమీటర్ల నుంచి 8,000 కిలోమీటర్ల లోపున్న ఏ ప్రాంతం మీదనైనా సరే దాడి చేయగలదు. 1,500 కేజీల బరువుండే న్యూక్లియర్ వార్హెడ్ని మోసుకెళ్లే అగ్ని 5 దాటికి ఎంత పెద్ద మహానగరమైనా సరే బోడిదైపోతుంది. 2014 దీన్ని మొదటిసారి ప్రయోగించినప్పుడు మొత్తం ప్రపంచమే కంగుతుంది. చైనాకైతే ఈ మిసైల్ గురించి తెలుసుకున్నాక చలిజ్వరం వచ్చింది. అగ్ని 5 మొత్తం చైనాలోని ఏ నగరాన్నైనా ఏ ప్రాంతాన్నైనా సరే అరగంటలోనే చేరుకోగలదని తెలుసుకుని చైనా గుండెల్లో అణుగుబులు మొదలైంది. ఇంతటి శక్తివంతమైన ఆయుధాన్ని దేశానికి అందించినందుకు DRDOకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ ఆయుధాల సహాయంతో మన భారత సైనికులు 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా సరే మన దేశాన్ని సురక్షితంగా కాపాడగలరు. ఇది ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.